రైట్ నీలిమ, తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్న పనులు చూడొచ్చు. అంటే తత్వం బోధపడి ఇదేదో ముందే చేస్తుంటే ఈ అన్ని ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనే విశ్లేషణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అంటే ప్రజలను కలవడం కావచ్చు ఇవన్నీ ఒక విధం, ఇంకొక వైపు కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం. అంటే ఎందుకు ఈ విధంగా చేర్చుకుంటారు, ఇంతమందిని ఈ విధంగా ఇట్లా అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు. అంటే 61 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కలుపుకున్నప్పుడు, ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు అప్పుడు తెలియదా అంటూ కూడా రేవంత్ చాలా సీరియస్ గా మాట్లాడారు. చూద్దాం, ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్ కు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు. తాను చేసిన తప్పులకు క్షమించాలి అంటూ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 అంచులు అరిగేలా నేలకు రాయాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు కూడా మనుగడ సాగించదని కేసీఆర్ కేటీఆర్ హరీష్ అన్నారు. దానికి బీజేపీ వంతపాడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీఆర్ఎస్ బీజేపీలు రోడ్లపై రంకెలేస్తే గాలికి వదిలేయాలా అని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 16% పడిపోయిందని, మొత్తం 17 సీట్లలోనూ ఓడిపోవడమే కాకుండా 8 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, 14 స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయిందని, అయినా కేసీఆర్ కు కనువిప్పు కలగలేదు అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పైగా ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో సవాల్ విసిరి మరీ విచారణకు డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కమిషన్ను ఏర్పాటు చేసిన 3 నెలల వరకు టీఆర్ఎస్ కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ ను వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. ఆ వివరణ కమిషన్ వేయడం తప్ప కేసీఆర్ ను వివరణ ఇవ్వాలని అడిగినందుకు తప్పుపడుతున్నారా? జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుపడుతున్నారా? బీఆర్ఎస్ నేతల మాటల్లోనే వ్యత్యాసం ఉంది, వాళ్లకే సమన్వయం లేదు అని ఎద్దేవా చేశారు. వాళ్లు డిమాండ్ చేస్తేనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేశామని, అవకాశం వచ్చినప్పుడు ఒకరు శ్రీరామచంద్రుడు మరొకరు సత్యహరిశ్చంద్రుడు అని నిరూపించుకుంటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు. ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లో లోపాలు ఏమైనా ఉంటే విచారణకు వెళ్లి కేసీఆర్ తన అనుభవాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా వాదించుకోవచ్చు కదా అని అన్నారు. ఇక కేసీఆర్ కోరుకుంటే లైవ్ టెలికాస్ట్ కు ప్రభుత్వం కూడా కమిషన్ను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు కాలేదు. గతంలో పక్క రాష్ట్రాల్లో జరిగినట్లు మా పాలనలో ఉండవు. చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే మా పాలన బాగున్నట్లా బాగోలేనట్లా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై త్వరలోని మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు అనుమతులతో సహా ఏపీతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని, ఏపీ సర్కార్తో చర్చల పట్ల తమ ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో వీలైన మేరకు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యల పరిష్కారానికి కోట్లున్నాయి. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వివిధ వేదికలను ఉపయోగించుకుంటాం. పక్క రాష్ట్రం అభివృద్ది చెందితే అసూయ పడం, మా రాష్ట్ర అభివృద్ది కోసం ఆలసత్వం ప్రదర్శించాం అని రేవంత్ వ్యాఖ్యానించారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తాము అన్నారు. తనకు ఫామ్ హౌస్లలో పడుకునే అలవాటు లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా జరిగాయని, కంటోన్మెంట్లు 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతులు తీసుకున్నామని, నిధులు విడుదల చేయించుకున్నామని, త్వరలోనే ప్రధానిని హోంమంత్రిని కలవనున్నాము అని తెలియజేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలని,
అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశం లేకపోలేదు. కానీ కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు ట్రాప్ లో ఉన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు హరీష్ ఆయనను ఏమీ చేయలేరు. కేసీఆర్ పూర్తిగా బలహీనమయ్యాక పార్టీని ఆధీనంలోకి తీసుకుంటారు లేదా కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ వల్లే కేసీఆర్ తమకు గౌరవం ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఇక వెళ్లగానే లేచి దండం కూడా పెడుతున్నారని చెప్పారని వివరించారు. గత వైఖరికి భిన్నంగా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించాల్సి వస్తున్న తీరుతో కేసీఆర్ మానసిక క్షోభతో బాధపడుతున్నారని, జైలుకెళ్లినా కేసీఆర్ కు అంత బాధ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేల చేరికలు అవసరమని, ఉన్న ప్రభుత్వమే పోతే చేసేదేమీ ఉండదని చెప్పారు. మనం పగ తీర్చుకోవడానికి అధికారాన్ని ప్రజలు ఇవ్వరని, మన కోపం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోకూడదు అని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ విమర్శల బాణాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించి పాలనను విస్మరించినందువల్ల జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఇదే ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సిద్ధార్థ్ నాయుడు తెలుసుకుందాం. సిద్ధార్థ్. సంజయ్ నీలిమ, ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఉన్నారు. ఈ రోజు కూడా ఏఐసీసీ తో పలు అంశాలపైన చర్చిస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే కొన్ని ఎక్కువ వచ్చాయి. ముఖ్యంగా చేరికలకు సంబంధించి, చేరికలు జరుగుతా ఉంటే కొంతమంది సీనియర్ నేతలు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చింది. చేరికలను ఖచ్చితంగా ప్రోత్సహించవలసింది, ఎందుకంటే చేరికలపైన ఫోకస్ పెంచకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చేరికలను ఖచ్చితంగా స్పీడప్ చేయాల్సింది అని ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా దాంతోపాటు పీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. రేవంత్ పీసీసీ చీఫ్ గా నిన్నటితో ముగిసింది. ఇక కొత్త పీసీసీ చీఫ్ ని నియమించాలని చెప్పాను. దాంట్లో ఉన్న ఛాయిస్ ఏం లేదు, వాళ్ళు ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా వాళ్ళతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతో పాటు తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్స్ పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా కేసీఆర్ కి సంబంధించినటువంటి అంశం, కమిషన్ పై, విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కానీ విద్యుత్ కమిషన్ వేయమని అడిగిందే జగదీశ్వర్ రెడ్డి. కానీ ఇప్పుడు కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నందుకే జగదీశ్వర్ రెడ్డి దాన్ని విమర్శిస్తున్నాడని చెప్పాడు. దాంతోపాటు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన ఉనికిని కాపాడుకోవాలి, దాంతోపాటు ఆ పార్టీ కొనసాగాలంటే కేసీఆర్ బయటకు వచ్చి ప్రజా సమస్యలను అడ్రస్ చేయాలి, లేదంటే ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను పూర్తిగా పరిపాలనపైనే ఫోకస్ చేశాను, కక్షా రాజకీయాలను ప్రోత్సహించను, కక్షా రాజకీయాలు చేస్తే జగన్ పరిస్థితి అందరూ చూశారు, తాను అలాంటి తప్పులు చేయదలుచుకోలేదు. ఇక పక్క రాష్ట్రంతోనే, ఏపీతోనే సఖ్యతగా ఉంటాము, ఎలాంటి సమస్యలు ఉన్నా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము, ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలు బెనిఫిట్ పొందేలాగా, ఇరు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడేలాగా తమ నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం.